नमो तस्स भगवतो अर्हतो सम्मा संबुद्धस्स। ఇంతకుముందు ఆహారంలో ప్రతికూల సంజ్ఞను ఎలా పెంపొందించుకోవాలో చెప్పుకున్నాము. ఇంకొన్ని విషయాలు ఈరోజు చెప్పుకుందాం. నాలుగు రకాల ఆహారాలు ఉంటాయని నిన్న చెప్పుకున్నాం. వాటికి ఉపమానాలు కూడా భగవానుడు చెప్పిన సందర్భాన్ని కూడా చెప్పుకున్నాం. అప్పటికి కూడా మనసులో ఈ ప్రతికూలత ఏర్పడలేదు అంటే గనక అప్పుడు ఈ 10 రకాలుగా భిక్షువు ప్రత్యవేక్షణ చేసుకోవాలి అని చెప్తాడు. అంటే ఈ 10 రకాల ప్రతికూలతలు దేనికి? ఆహారాన్ని సంపాదించుకోవడానికి. భిక్షువు ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాడు? భిక్ష మీద సంపాదించుకుంటాడు, అంటే భిక్షాటన చేస్తూ. 3 రకాలుగా భిక్షను స్వీకరించవచ్చు. గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేయడం, ఎవరైనా ప్రత్యేకంగా వారి ఇంటికి భిక్షను స్వీకరించడానికి ఆహ్వానిస్తే అలా కూడా భిక్షను తీసుకోవచ్చు. లేదంటే ఆ భిక్షువు ఉండే చోటికే ఎవరైనా ఉపాసకులు వారు ఆహారాన్ని తయారు చేసి తీసుకొని వచ్చినట్లయితే అలా కూడా తీసుకోవచ్చు. ఈ 3 రకాలుగా తీసుకోవచ్చని భగవానుడు చెప్తాడు. అయితే ముఖ్యంగా ఆహారం తిన్నప్పుడు ఆ రుచి పట్ల ఉండే కోరిక, ఆసక్తి, తృష్ణ ఏదైనా కానీ అది అంత తొందరగా పోదు. చాలామందిలో బలంగా నాటుకుపోయి ఉంటుంది ఆహారం పట్ల తృష్ణ. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనకి జాతక కథల్లో మహాసుత సోమ జాతక అని ఉంటుంది, 537 అనుకుంటా జాతక నెంబరు. అది ఇంగ్లీష్లో మనకి దొరుకుతుంది, మీరు గూగుల్లో కూడా కొడితే వస్తుంది. నేను పూర్తిగా చెప్పను కానీ కొంచెం సంక్షిప్తంగా చెప్తాను దాని యొక్క సారం ఏంటి అనేది. పూర్తిగా కనుక మీరు విన్నట్లయితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యూట్యూబ్లో కూడా ఒక యానిమేషన్ వీడియో నేను చూశాను, మహాసుత సోమ జాతక అని కొడితే మీకు ఆ స్టోరీలో భగవానుడు చెప్పిన విషయాలన్నీ కనబడతాయి. సో వీలైతే కనుక ఒకసారి పూర్తిగా ఆ వీడియో వినండి, లేదంటే గూగుల్లో కూడా చదవచ్చు. అంటే ఆహారం పట్ల ఆసక్తితోటి ఒక వ్యక్తి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు అన్నది దాంట్లో చూడొచ్చు. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి రోజు కూడా వంట చేసే వ్యక్తి మంచి ఆహారాన్ని ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని కోసం తయారు చేయబడిన, అంటే అతని కోసం అని తీసుకురాబడిన, అంటే రాజు కోసం వంట చేయడానికి మాంసాన్ని తీసుకొస్తాడు. అయితే అనుకోకుండా అక్కడ ఒక కుక్క వచ్చి ఆ మాంసాన్ని తినేస్తుంది. అది తిన్న తర్వాత ఇంకా రాజుకి ప్రతిరోజు కూడా ఈ మాంసాహారం అవసరం. అంటే ఆయన ప్రత్యేకంగా చెప్తాడు, నాకు ఇది ఉండాల్సిందే అని. ఒకవేళ రాజుకి కనుక ఈరోజు కనుక ఈ ఆహారం పెట్టకపోతే రాజు నన్ను చంపేస్తాడు అని వంటవాడు వెంటనే మాంస దుకాణాల దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అప్పటికే ఆ మాంసం అంతా కూడా అమ్ముడైపోతుంది, వాళ్ళ దగ్గర ఎటువంటి మాంసం ఉండదు. ఒకవేళ ఈరోజు కనుక రాజుకి నేను ఇది వంట చేసి పెట్టలేదు అంటే ఆ రాజు నాకు కోపంతో దండిస్తాడు, మరణశిక్ష వేస్తాడు, ఇంకా నాకు చావే, ఏదో ఒక విధంగా దీని నుంచి తప్పించుకోవాలి అనుకొని ఆ వంటవాడు ఏం చేస్తాడు అంటే భయంతో అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడ ఒక శ్మశానం కనపడుతుంది. అప్పట్లో పూర్వకాలంలో కొన్నిసార్లు అంటే పూడ్చడం కానీ శవాలని కాల్చడం కానీ చేసేవాళ్ళు కాదు. ఆ శవాలను తీసుకెళ్ళి అట్లాగే ఆ శ్మశాన వాటికలో పడేసేవారు అన్నమాట. అయితే అప్పుడే ఒక చనిపోయిన వ్యక్తిని శవాన్ని తీసుకొచ్చి అక్కడ వేసి ఉంటారు. అది చూసిన ఈ వంటవాడికి ఒక ఆలోచన వస్తుంది, రాజుకి నేను ఏ మాంసం వండి పెడుతున్నాను ఎలా తెలుస్తుంది అని.
ఆ శవం దగ్గర నుంచి కొంత ఖాళీ భాగంలో మంచి మాంసాన్ని, అంటే ఉపయోగపడే మాంసాన్ని కొంత కట్ చేసి తీసుకొని వెళ్ళి ఆ రోజు మాంసాన్ని వండి రాజుకి వడ్డిస్తాడు. రాజు ఆ ఒక్క ముక్కని నోట్లో పెట్టగానే అతడికి ఎక్కడ లేనంత ఆనందం, సుఖంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఆ ఒక్క ముక్క ఆహారాన్ని తనలో, అంటే ఈ నాలుక మీద పెట్టుకున్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, ఆహా ఎంత హాయిగా ఉంది, ఎంత బాగుంది, ఇది రోజు చేసే దానిలాగా లేదే అని అతడు అనుకుంటాడు. రాజు అడుగుతాడు వంటవాడిని, ఇది నువ్వే చేసావా, రోజు చేసేలాగా లేదు అంటే ఇది దేంతో చేసావు అని అడుగుతాడు రాజు. అప్పుడు వంటవాడు చెప్తాడు, రోజు చేసే మాంసంతో చేశాను మహారాజా, కాకపోతే కొంచెం ప్రత్యేకంగా చేశాను అంటాడు. కానీ మహారాజుకి నిజం తెలుసు, ఇది రోజు చేసే మాంసం కాదు, ఇది ఇంతకుముందు నేను ఎప్పుడు తినలేదు, ఇంత రుచికరమైన మాంసాన్ని అని గట్టిగా అడుగుతాడు ఆ వంటవాడిని, ఇది దేంతో చేసావో చెప్పు అని. అప్పుడు ఆ వంటవాడు, మీరు నన్ను ఏమి చేయను, దండించను అంటే కనుక నేను మీకు ఆ విషయాన్ని చెప్తాను అంటే రాజు కూడా సరే అంటాడు. అయితే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తాడు, ఇలా మనిషి యొక్క మాంసాన్ని వండి పెట్టాను అని. అయితే ఆ మహారాజు అంటాడు, ప్రతిరోజు ఇంకా నాకు ఇటువంటి మాంసమే కావాలి, ఇది ఎంతో చాలా రుచికరంగా ఉంది అని చెప్తాడు. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ రాజు తినలేదు, కానీ ఒక్కసారి తినగానే ఎందుకు అంత ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది అంటే, ఇంతకు మునుపటి జన్మల్లో కూడా ఆ మహారాజు ఈ మనుషుల మాంసాన్ని తినేవాడు, అంటే యక్షులుగా, ప్రేతాలుగా, అప్పుడు వాళ్ళు మనుషుల మాంసాన్ని తినేవాళ్ళు. లేకపోతే కొంతమంది మనుషుల మాంసాన్ని తినే జాతి కూడా ఉంటుంది, క్యానిబల్స్ అంటారు కదా, నరమాంస భక్షకులు. సో అటువంటి జన్మలు కూడా ఇతడు ఎత్తి ఉంటాడు. అప్పుడు అతడికి ఈ మాంసాన్ని తినే అలవాటు ఉంది. అనుకోకుండా ఈ జన్మలో ఆ రుచి తగలగానే అతడికి ఎంతో ఆనందం కలిగింది, ఇది మళ్ళీ మళ్ళీ కావాలి అని తృష్ణ కలిగింది. మరి రోజు అయితే మనిషి మాంసం దొరకడం కష్టం కదా, ఆ వంటవాడు ఏం చేసేవాడు, శ్మశానంలోకి వెళ్ళి చూసేవాడు, అప్పుడప్పుడు శవాలు ఉండేవి, వాటి నుంచి మంచి మాంసాన్ని తెచ్చేవాడు. ప్రతిరోజు శవాలు ఉండవు కదా, ఈ విషయాన్ని మహారాజుకి చెప్తాడు. మహారాజు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఒక పని చెయ్యి, ఒక సంచి నిండా మంచి బంగారు నాణ్యాలు నింపి దాన్ని అక్కడ రోడ్డు మీద పడవేయి, అంటే శవాలు దొరకకపోయేసరికి వాళ్ళకి కొంతమంది శిక్ష ఇస్తారు కదా, తప్పుడు పని చేసిన వాళ్ళకి జైల్లో పెడతారు కదా, వాళ్ళను కూడా చంపేసి ఇతనికి వండి పెట్టడం చేశారు. ఆఖరికి ఆ జైల్లో కూడా జనాలు లేకుండా పోయారు. మరి జైలుకి రావాలి అంటే వాడు ఏదో ఒక తప్పుడు పని చేయాలి కదా. అందుకోసం రాజు ఏం చెప్తాడంటే, నువ్వు సంచి నిండా బంగారు నాణ్యాలు అక్కడ పెట్టు, ఎవడైతే దాన్ని పట్టుకుంటాడో వాడిని దొంగగా భావించి వాడిని జైల్లో పెట్టండి, ఆ జైల్లో పెట్టిన తర్వాత నువ్వు వాడి మాంసాన్ని నాకు వండి పెట్టు అని మహారాజు చెప్తాడు. అయితే అలాగా కొద్ది రోజులు గడుస్తుంది, జనాలు భయపడి ఆ సంచిని కూడా ముట్టుకోవడం వదిలిపెడతారు, ఎందుకంటే ఎవడైతే ఆ సంచిని ముట్టుకున్నాడో వాడు ఇంకా కనపడట్లేదు. అయితే ఇది కూడా చేయలేకపోయేసరికి, ఇప్పుడు ఆ సంచిని కూడా ఎవరు ముట్టుకోపోయేసరికి జనాలు కరువైపోయారు. అప్పుడు మహారాజా ఏం చెప్తారంటే, ఒక నిర్మాణ ప్రదేశం, అంటే జనాలు ఉండని అడవి లాంటి ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలోకి వెళ్ళు, జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆ సమయంలో నువ్వు ఎవరో ఒకరిని చంపేసి దాన్ని తీసుకొని రా ఆహారంగా అని చెప్తాడు. అలా కూడా కొద్ది రోజులు చేస్తాడు. ఇలాగా రాజ్యంలో ఉండే ప్రజలంతా
భయపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, చాలామంది చనిపోతున్నారు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని మహారాజుకి చెప్తారు. కానీ మహారాజు పట్టి పట్టనట్టు ఉంటాడు, ఎందుకంటే అతనికి తెలుసు కదా అతని ఆహారం కోసమే ప్రజల్ని చంపుతున్నాడు అని. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ ఉండే మంత్రి ఒక ఆయన గమనిస్తాడు ఈ రాజు పట్టి పట్టనట్టు ఉన్నాడు, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోవాలి అని. ఒకరోజు ఈ వంటవాడు ఒకరిని చంపి మాంసాన్ని తీసుకుంటూ ఉండగా ఆ మంత్రి గమనిస్తాడు. వాడిని పట్టుకెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు విషయమంతా చెప్తాడు. అయితే ఆ మంత్రి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మహారాజా మీరు ఇలా చేయడం మంచిది కాదు, రాజ్యంలో ఉండే ప్రజల ఆహారాన్ని అంటే ఆహారం కోసం వాళ్ళని చంపడం మంచిది కాదు, ప్రజలకు తెలిసిందంటే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు, అంచేత మీరు ఈ అలవాటుని మార్చుకుంటే మంచిది ఇప్పటికైనా అని ఆ మంత్రి చెప్తాడు. మహారాజు అంటాడు, నేను ఆ అలవాటును మార్చుకోను, నాకు ప్రతిరోజు ఆ ఆహారమే కావాలి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. అయితే అతనికి ఆ రాజుకి ఈ మంత్రి కొన్ని ఉదాహరణలు చెప్తాడు, అంటే తన వాళ్ళని తాను చంపుకుంటే ఎటువంటి గతికి వెళ్తాడు అని. అవి చెప్పిన తర్వాత కూడా ఆ మహారాజు మారడు. అయితే ఆ మంత్రి అంటాడు, మహారాజా మీ ముందు రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ఏంటంటే మీరు ప్రజలను చంపడం అన్నా ఆపేయాలి, లేదంటే మీరు ఈ రాజ్యం నుంచైనా వెళ్ళిపోవాలి అంటే రాజ్యాన్ని వదిలిపెట్టాలి అంటే. మహారాజు అంటాడు, సరే నేను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని. అంటే అతనికి ఆ మాంసం తినాలి అనే కోరిక ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిందో చూడండి, రాజ్యాన్ని కూడా వదిలిపెడతాడు కానీ ఆ తినడం మాత్రం వదిలిపెట్టడం వదలలేకపోతున్నాడు, అంత తృష్ణ ఉంది రుచి పట్ల. అయితే ఈ విషయం తెలిసిన ప్రజలందరూ కూడా తర్వాత భయపడతాడు, నిజంగానే మహారాజా ఇలా చేశాడా అని. అయితే ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు, వంటవాడిని తీసుకెళ్ళి ఇంకేం చేస్తారు అంటే ఒక దూరపు ప్రాంతంలో ప్రజలు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, వీళ్ళు చెట్ల పైన ఎక్కేసి వాళ్ళని వేటాడి వాళ్ళని చంపేసి వాళ్ళ మాంసాన్ని తింటూ ఉండేవాళ్ళు. ఇట్లా కొద్ది రోజులు జరుగుతుంది, అప్పటికీ మారడు, ఎన్నో దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి, ఆఖరికి ఆ రోజు ఎవరూ దొరకకపోయేసరికి ఈ వంటవాడిని కూడా చంపేసి ఆహారంగా తినేస్తాడు. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు అంటే ఇంకా తన మన అనే భేదం లేదు అతడికి ఆ రుచి పట్ల ఉన్న ఆసక్తి వల్ల. అది ఎన్నో జన్మల నుంచి అతడు ఆ తృష్ణను పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరికి కొద్ది రోజుల తర్వాత బోధిసత్వుడు ఇదంతా గమనించి అతనికి నాలుగు మాటలు తీసుకుంటాడనమాట. నాలుగు మాటలు అంటే జీవహింస చేయకూడదు, ఇట్లా మనుషుల్ని చంపకూడదు, ఇట్లాంటివి కొన్ని తీసుకుంటాడు. పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే మహాసుత సోమ జాతకం ఒకసారి చదవండి లేకపోతే వినండి, దాంట్లో వివరంగా ఉంటుంది. సో ఆ రుచి పట్ల ఆసక్తి ఎంతెంత దూరం మనిషిని తీసుకువెళ్తుంది అనేది మనకు కనబడుతూ ఉంటుంది, దాన్ని కూడా రిఫ్లెక్షన్ చేసుకోవచ్చు. మనం కనీసం ఈ జన్మలోనైనా ఆ రుచి పట్ల ఉన్న ఆసక్తిని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తే దాని నుంచి బయటపడతాము. మన ముఖ్య సాధన ఏంటి? రాగము, ద్వేషము, మోహాల నుంచి బయటపడటం. దాని నుంచి బయటపడాలి అంటే ఒక్కొక్క దాన్ని త్యాగం చేస్తూ పోవాలి. కొద్ది రోజులు వదిలేసామంటే కనుక అది అంత బయటికి వెళ్ళిపోతుంది, అంటే మనసులో ఉండే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా గమనించడం మొదలు పెడితే ఆ విషయాల యొక్క స్పష్టత మనకి వస్తుంది. అంటే ఉదాహరణకి మీకు ఏదైనా ఆహారం పట్ల రుచి కలిగింది అంటే ఆ రుచి ఎక్కడ అనిపిస్తుంది? నాలుక దగ్గర మాత్రమే మీకు రుచి తెలుస్తుంది, నాలుక దాటి ఆహారం లోపలికి వెళ్తే అక్కడేమీ రుచి తెలియదు.
ఎటువంటి ఆహారం తీసుకున్నా అది వమన పదార్థం కింద మారిపోతుంది. అంటే ఎప్పుడైనా మీరు గమనిస్తే కనుక అది మొత్తం వామిటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, సో ఆ లోపలంతా కూడా అటువంటి పదార్థమే ఉంటుంది. ఈ నాలుక దగ్గరే అంటే ఆ వేదనను గమనించాలి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది నాలుక మీద ఆహారం పెట్టినప్పుడు అది సుఖవేదన అనిపిస్తుందా, దుఃఖవేదన అనిపిస్తుందా? సుఖవేదన దుఃఖవేదన అయినా కానీ అన్నిటి పట్ల సమతతోటి ఉండాలి. అంటే ఆ ఫీలింగ్ ఏదైనా కానీ దాని పట్ల కేవలం ఉపేక్షతో ఉంటూ ఉంటే కనుక ఆహారం పట్ల ఉన్న ఆసక్తి పోతుంది. ప్రతి ఆహారాన్ని కూడా బుద్ధుడు ఎలా తింటాడు ఆహారాన్ని తెలుసా? ఒక ముద్దని నోట్లో పెట్టుకుంటాడు, ఆ ముద్దని పూర్తిగా నమిలి మింగి వేసిన తర్వాత ఇంకొక ముద్దను కలుపుకుంటాడు. అంతేగాని ఒక ముద్దని నములుతూ ఉన్నప్పుడు ఇంకొక ముద్దని తయారు చేసి ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకోడు. అంటే నిదానంగా ఒక్కొక్క ముద్దను ఎరుకతోటి తీసుకుంటాడు. అలా ఎరుకతో తీసుకోవడం మొదలు పెడితే మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా కానీ అది మీకు తేడా కనపడదు. రుచికరమైన ఆహారమైనా రుచిలేని ఆహారమైనా ఏదైనా ప్రాబ్లం ఉండదు. సో దాని నుంచి బయటపడాలి అంటే ప్రత్యవేక్షణ చేయడం కంపల్సరీ. అయితే ఇక్కడ 10 రకాల విషయాలను ప్రత్యవేక్షణ చేసుకోండి. అంటే ఇప్పటికి చేసిన అంటే ఇప్పటి వరకు విన్న విషయాల వల్ల కూడా ఎటువంటి ఫలితం లేదు అంటే కనుక ఈ 10 రకాల విషయాలను ప్రత్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుందని బుద్ధ చెప్తాడు. ఏంటవి? మొదటిది నడవడం ద్వారా, రెండవది వెతకడం ద్వారా, మూడవది తినడం ద్వారా, నాలుగవది శ్రావం ద్వారా, ఐదవది లోపల ఉండటం ద్వారా, ఆరవది అపరిపక్వం ద్వారా, ఏడవది పరిపక్వం, ఎనిమిదవది ఫలం, 9వది బయటికి పోవడం, 10వది అంటుకోవడం. ఈ నడవటంలో ఎలా అంటే ఇటువంటి గొప్ప బుద్ధ శాసనంలో ప్రవచించిన వాడు రాత్రి అంతా బుద్ధవచన పఠాని అంటే బుద్ధవచనాలని లేదా శ్రమణ ధర్మాన్ని అభ్యసించిన తర్వాత సమయానికి లేచి చైత్యము లేకపోతే బోధి వృక్షపు వాకిల్ని ఊడ్చి త్రాగే నీటిని కడుక్కునే నీటిని ఉంచి వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని శరీర అవసరాలు పూర్తి చేసుకొని ఆసనంపై కూర్చుండి 20-30 సార్లు ఆ కర్మస్థానాన్ని మననం చేయాలి. కర్మస్థానం అంటే ధ్యాన సూచనలు. అప్పుడు లేచి తన పాత్ర చీవరాన్ని తీసుకొని లోకుల బాధలేని ఏకాంత సుఖం గల నీడలో నీటితో సంపన్నమైన పవిత్ర శీతల రమణీయమైన భూభాగాలైన తపోవనాలను లేదా ఏకాంతం యొక్క శాంతిని వదిలి శ్మశానం వైపు పోయే నక్కల ఆహారం కోసం ఊరి వైపు పోవలసి వస్తుంది. అలా పోయేవాడు మంచం లేదా పీటను దిగిన తర్వాత పాదధూళి ఇంకా బల్లుల విసర్జనలు మొదలైన వానితో మలినమైన తివాచిని దాటవలసి ఉంటుంది. ఆ తర్వాత గుమ్మం వద్దకు వచ్చినప్పుడు గదిలో కన్నా ఎక్కువ చెడు వాసనతో పాటు ఎలుకల పెంట, గబ్బిలాల పెంట మొదలైన వాటిని చూడవలసి ఉంటుంది. తర్వాత గుడ్లగూబ, పావురాలు మొదలైన వాటి మలం వలనపై అంటే పై అంతస్తు నుండి వాసన కింది అంతస్తుకి, దీని తర్వాత అప్పుడప్పుడు గాలిలో ఎగిరి వచ్చే ఎండుటాకులు, రోగాల పాలైన శ్రామనీరుల మలమూత్రాలు, ఉమ్మి చీమిడి మొదలైన ఇలా ఇంకా వర్షంలో నీరు, బురద మొదలైన వానితో మలినమైన వాకిలి నుండి అలా కూడా మలినమైన విహార మార్గాన్ని చూడవలసి వస్తుంది. అంటే ఇతడు భిక్షాటనకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా దాటుకొని వెళ్లాల్సి వస్తుంది కదా. క్రమంగా బోధి వృక్షానికి చైత్యానికి వందనం చేసి ఇంకా నేను భిక్షకు ఎక్కడికి పోవాలి అనే ఆలోచనలో నిలబడిన భిక్షువుకి ముత్యాల రాశి లాంటి చైత్యాన్ని, ఇంకా నెమలి ఈక లాంటి మనోహర బోధి వృక్షాన్ని, దేవ విమానం లాంటి సంపత్తి శ్రీలతో
కూడిన సైనాసనాలను ఉపేక్షించి ఇటువంటి రమణీయమైన ప్రదేశం వైపు వీపుని తిప్పి ఆహారం కోసం పోవాలి అని ఆలోచించి ఊరి త్రోవను నడుస్తూ ముండ్లతో నిండిన లేదా నీటి ప్రవాహంతో చిన్న భిన్నమైన మార్గాన్ని చూడవలసి ఉంటుంది. అప్పుడు పుండును కప్పినట్లు వస్త్రాన్ని కట్టుకొని గాయానికి కట్టు కట్టినట్లుగా శరీరాన్ని వస్త్రంతో కట్టుకొని ఎముకలను కప్పినట్లుగా చీవరాన్ని కప్పుకొని మందు పాత్రను పట్టుకున్నట్లుగా భిక్షా పాత్రను పట్టుకొని ఊరి వద్దకు పోగా అక్కడ ఏనుగు, గుర్రం, ఆవు, బర్రె, మనిషి, పాము, కుక్క మొదలైన వాటి శవాలను కూడా చూడవలసి వస్తుంది. చూడవలసి రావడమే కాదు, ముక్కుకు సరిపడని వాసన కూడా సహింపవలసి ఉంటుంది. మరలా గ్రామద్వారం వద్ద నిలబడి మదించిన ఏనుగు, గుర్రం మొదలైన వాటిని వాటి బాధలను తప్పించుకొని ఊరిలోనికి పోయే త్రోవను చూడవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నప్పుడు జరిగే సంఘటనలు, అంటే భిక్షాటనికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అంటే ఆహారం కోసం వెళ్ళినప్పుడు. ఇలా ఆహారం కోసం గది తివాచి వద్ద నుండి అనేక అనేక మలినాలను దాటవలసి చూడవలసి వాసన చూడవలసి వస్తుంది. ఆహా, ఈ ఆహారం ఎంత ప్రతికూలం! ఇలా గమనం వలన ప్రతికూలతను సమీక్షించుకోవాలి. రెండవది వెతకడం వలన, అది ఎలా అంటే గమనం వలన ప్రతికూలతను సమీక్షించుకున్న తర్వాత సంఘాటిని అంటే భిక్షువులు కప్పుకునే వస్త్రం, దానిని కప్పుకొని గ్రామంలో ప్రవేశించిన భిక్షువు భికారిల చేతిలో భిక్షాపాత్రను పట్టుకొని ఊరిలోని వీధుల్లో ఇంటింటికి తిరగవలసి ఉంటుంది. వర్షాకాలంలో కాళ్ళు దిగుబడిపోయే మోకాల వంటి నీటిని ఇంకా బురదను కూడా దాటవలసి వస్తుంది. ఒక చేతిలో భిక్షాపాత్రను పట్టుకోవాల్సి ఉంటుంది, రెండవ చేతిలో చీవరాన్ని ఎత్తి పట్టుకోవాల్సి ఉంటుంది. వేసవి దినాల్లో గాలి వేగానికి లేచి వచ్చే దుమ్ము, ధూళి, గడ్డి పోచలతో నిండిన శరీరంతో చారిక చేయవలసి ఉంటుంది. ఆయా ద్వారాల వద్ద పోయి చేపలు, మాంసం కడిగిన నీరు, బియ్యం కడిగిన నీరు, కఫం, చీమిడి, కుక్కల పందుల విసర్జనాలతో పాటు క్రిముల గుంపులతో లుకులుకులాడే గోతులకు అంటే గోతులను కూడా చూడవలసి వస్తుంది, వాటిని దాటవలసి వస్తుంది. ఇంకా ఈగలు ముసురుతూ సంఘాటిలోనికి, పాత్రలోనికి, తల వెంట్రుకల్లోకి దూరుతూ ఉంటాయి. ఇంకా ముందుకు పోయిన తర్వాత అక్కడ కూడా కొందరు ఇస్తారు భిక్షని, కొందరు ఇవ్వరు. ఇచ్చేవారిలో కూడా చలి అన్నం, పాసిన అన్నం, పులిసిన పప్పు లేదా చారు ఇస్తారు. ఇవన్నీ వారిలో కొందరు బంతే అంటే ఇవ్వని వారు బంతే ముందుకు వెళ్ళండి అంటారు. కొందరు పట్టించుకోకుండా మౌనంగా ఉంటారు. కొందరు ఇంకొక వైపు ముఖం తిప్పుకుంటారు. కొందరైతే పోరా, బోడిగుండు వంటి కటువైన మాటలు కూడా మాట్లాడతారు. ఇలా బిచ్చగానిలా ఊరిలో భిక్షాటనకు పోవలసి ఉంటుంది. ఈ విధంగా ఊరిలోనికి పోయింది మొదలుకొని బయటకు వచ్చేంత వరకు ఆహారం కోసం నీరు, బురద మొదలైన మలినాలను దాటవలసి ఉంటుంది. అయ్యో, ఈ ఆహారం ఎంత ప్రతికూలమైంది అని ఇలా వెతకడం వలన ప్రతికూలతను సమీక్షించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా కానీ ఎవరైనా ఇలాగ ఒక నెల, 2 నెలలో, 3 నెలలో టెంపరరీగా ప్రవంచి తీసుకోవచ్చు. అలా తీసుకొని ఇలా భిక్షాటనికి వెళ్ళి చూడాలి. మన లోపల ఉన్న అహంకారం ఎలా ఉంటుందో అప్పుడు కనబడుతుంది. ఒక ఇంటి ముందు వెళ్ళి భిక్షాపాత్రలతోటి నిలబడటం, ఎవరు ఏదిస్తే అది తీసుకోవడం, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు, ఒక్కోసారి తిట్టవచ్చు, ఇవన్నీ కూడా మన అహంకారానికి బాగా దెబ్బతీస్తాయన్నమాట. అసలు ఏముంది మనం అన్నది అప్పుడు తెలుస్తుంది.
ఇవన్నీ చేయాలి. దేనికోసం చేస్తున్నాం? ఆహారం కోసం. ఈ ఆహారం కోసం ఇవన్నీ చేయాల్సి ఉంది అని ప్రతికూలతను మన మనసులో సమీక్షించుకోవాలి. ఇంకా తినడం వలన మూడవ ప్రతికూలత, అది ఎలా అంటే, ఆహారం దొరికిన బిచ్చువు ఊరి బయట ఏదైనా సౌకర్యంగా ఉండే చోటు చూసుకొని సుఖపూర్వకంగా కూర్చుంటాడు. అన్నంలో చేయి పెట్టకముందే ఎవరైనా ఆదరణీయ బిచ్చువును కానీ లేదా అవసరం ఉండి అడగటానికి సంకోచపడే బిచ్చువును కానీ చూసినప్పుడు అతనిని భోజనం కోసం పిలవవచ్చు. కానీ తినడం కోసం అన్నంలో చేయి ఉంచిన తర్వాత తీసుకోండి అనడానికి సిగ్గు కలుగుతుంది. చేయి ఉంచి కలుపుతూ ఉన్న అతని 5 వేల నుంచి కారే చెమట, ఎండిన గట్టి అంటే ఎండిన లేకుంటే గట్టి అన్నాన్ని అది మెత్తపరిచి మృదువుగా చేస్తుందంటే, భిక్షాటన చేస్తారు కదా ఆ ఎండలు, అదంతా శరీరం అంతా చెమటలు వస్తాయి కదా, మరి తినేటప్పుడు ఆ చెమట అంతా కూడా దాంట్లోనే పడుతుంది. అప్పుడు ఇలా కలిపేవాని భోజనం అది కూడా చాలా వికృతమవుతుంది. ముద్దకట్టి నోట్లో ఉంచుకున్నప్పుడు కింద పన్ను రోలుల పై పన్ను రోకలిల 4 చెయ్యిల పనిచేస్తాయి. కుక్క బొచ్చలో కుక్క ముద్దను కొరికినట్లుగా నోటిలోని ముద్దను పండ్లు రోకలితో దంచుతాడు, 4తో తిరగవేస్తాడు. అప్పుడు 4 చివరి భాగం నుండి పుట్టే పలుచని ఉమ్మి, మధ్య భాగం నుండి పుట్టే చిక్కని ఉమ్మి, పండ్లను తోముకున్నప్పుడు తొలగిపోకుండా ఉన్న మైల అందులో కలుస్తాయి. అది ఆహారం ఇలా దంచబడి మెత్తగా మారి అదే క్షణంలో రంగు వాసన వండినప్పటి విశేషాలన్నిటిని పూర్తిగా కోల్పోయి కుక్క బొచ్చలు కుక్క వమనం అంటే వాంతి చేసుకున్న పదార్థంలా అత్యంత జిగుప్సాకరంగా మారుతుంది. ఇలా మారినప్పటికీ కంటికి కనిపించదు కనుక దానిని మింగగలుగుతాడు. ఇలా తినేటప్పుడు కూడా ప్రతికూలతను సమీక్షించుకోవాలి. 4 స్రావంతో, ఇది ఎలా అంటే, ఇలా తినబడిన తర్వాత అది ఆహారం లోపలికి పోతుంది. సమ్యక్ సంబుద్ధులైనా ప్రత్యేక బుద్ధులైనా లేకుంటే చక్రవర్తులైనా రాజులకైనా పిత్తము కఫము చీము రక్తము ఈ 4 స్రావాల్లో, స్రావాలు అంటే ఆసవాలు, ఏదో ఒకటి తప్పక ఉంటుంది. ఇక మందపుణ్యం కలవారికి 4 ఉంటాయి కనుక పిత్తగ్రంథుల్లో పైత్యం అధికంగా ఉన్నవారిలో అతని పొట్ట లోపలి ఆహారం చిక్కని ఇప్ప నూనెతో పూయబడినట్లుగా చాలా జిగుప్సాకరంగా ఉంటుంది. కఫగ్రంథిలో కఫం అధికంగా ఉన్నవారిలో నాగబల ఆకుల రసంలో, చీము గ్రంథిలో చీము అధికంగా ఉన్నవారిలో పులిసిన చల్లతో పూయబడినట్లుగా, రక్తగ్రంథిలో అధికంగా ఉన్నవారిలో ఎరుపు రంగుతో పూయబడినట్లుగా అతి జిగుప్సాకరంగా ఉంటాయి. ఇలా ఈ గ్రంథితో ప్రతికూలతను సమీక్షించుకోవాలి. తర్వాతది లోపల ఉండటంతో ఎలా, అది ఈ 4 గ్రంథుల్లోని దేనితో పూయబడి ఉన్న పొట్ట లోపలికి పోయిన తర్వాత బంగారు పాత్రలో కానీ మణి రజిత లేకుంటే మొదలైన పాత్రలో కానీ ఉంచబడదు. కానీ అది 10 వయసు గల వాణితో తినబడితే 10 నుండి శుభ్రపరచబడని శౌచాలయపు గుంటలా ఉండి ఖాళీ స్థానంలోకి చేరుతుంది. ఒకవేళ 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 వయసు గల వారి తినబడితే 20 అలాగే వారు శుభ్రపరచని అంటే లోపలంతా శుభ్రపరచబడని శౌచాలయం వంటి ఖాళీ స్థలంలో ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం అటువంటి చోటికి చేరుతుంది. మనం ఎంత మలాన్ని బయటికి వదిలినా కానీ మన శరీరంలో మలమూత్రాలు కొంత మిగిలే ఉంటాయి, పూర్తిగా ఎప్పుడూ శుభ్రం అవ్వవు. కొంతమంది ఇలా కూడా చేస్తూ ఉంటారు. ఆచారాలు ఎటువంటి అంటే, మేము మలమూత్రాలకు వెళ్ళినప్పుడల్లా స్నానం చేస్తాము, బయట అంతా శుభ్రంగా ఉంటుంది, కానీ లోపల ఆల్రెడీ మలినాలు చాలా ఉన్నాయి నీ శరీరంలో, మరి వాటిని ఏం చేస్తావు? ఇవన్నీ కొన్ని ఆచారాలు ఉంటాయి.
కానీ ఇక్కడ చెప్పబడేది అది వేరు. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే ఈ శరీరం మలమూత్రాలకి నిలయాలు, సో మీరు తీసుకునే ఆహారం అంతా కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి చేరుతుంది. ఏ విధంగా కూడా ప్రతికూలతను మనం సమీక్షించుకోవాలి. ఇంకా అంటే ఈ ఆహారం ఏ విధంగా లోపల ఉంటుంది అని. తర్వాతది అపరిపక్వంతో. దీన్ని ఎలా అంటే ఆ ఆహారం ఇంటి వంటి ఖాళీ స్థలానికి అంటే స్థలంలోనికి పోయి చక్కగా జీర్ణం కానంత వరకు చెడు వాసన వేసే అనేక రకాల వాయువులు తిరిగే చిమ్మ చీకటిలో అతి దుర్గంధం గల జిగుప్సాకర ప్రదేశంలో ఎలాగైతే ఎండాకాలంలో అకాల మేఘం వర్షిస్తే చండాల గ్రామ ద్వారంలో గల గుంటలోకి నీటితో పాటు వచ్చే గడ్డి ఆకులు చెత్త పాములు కుక్కలు మనుషుల శవాలు సూర్యుని వేడితో వేడయి నురుగు బుడగలు వచ్చినట్లుగా ఆనాడు అంటే అదే రోజు లేకపోతే అంతకుముందు రోజు 2 రోజుల క్రితం తిన్నదాని వలన అంటే తిన్నదానితో కలిసి కఫంలా అంటుకుపోయి శరీర తాపంతో కాగి కాగి నురగ బుడగలు వదులుతూ అత్యంత జిగుప్సాకరమైన రూపాన్ని పొందుతుంది. ఇలా అపరిపక్వంతో ప్రతికూలతను సమీక్షించుకోవాలి. ఇంకా పరిపక్వంతో ఎలా అంటే అది శరీర తాపంతో జీర్ణమైన తర్వాత బంగారం లేకుంటే వెండి మొదలైన రూపాన్నేమీ పొందదు. నురుగ బుడగలను వదులుతూ రోటిలో నూరి ఏదైనా గొట్టంలో నింపబడిన పసుపు మట్టిలా మల రూపంలో పక్వాశయాన్ని మూత్ర రూపంలో మూత్రపు సంచిని చేరుకుంటుంది. ఇలా పరిపక్వంతో ప్రతికూలతను సమీక్షించుకోవాలి. అంటే మన లోపలికి పోయిన ఆహారం ఎన్ని పద్ధతుల్లో అయితే జరుగుతూ ఉంటుందో వాటన్నిటిని కూడా సమీక్షించుకోవాలి అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఫలంతో ఎలా అంటే ఇది చక్కగా జీర్ణమైనప్పుడు వెంట్రుకలు రోమాలు గోళ్ళు దంతాలు మొదలైన నానా మలినాలను ఉత్పత్తి చేస్తుంది. చక్కగా జీర్ణం కానప్పుడు గజ్జి తామర కుష్టు ఇంకా ప్లేగు సుఖరోగాలు దగ్గు అతిసారం మొదలైన వందల కొద్ది రోగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దీని ఫలితం. ఇలా ఫలంతో ప్రతికూలతను సమీక్షించుకోవాలి. అంటే మనం తినే ఆహారం మంచి ఆహారం అయితే పర్వాలేదు, చెడు ఆహారం అయితే నానా రోగాలకు కారణమవుతుంది. ఇంకా బయటికి పోవడంలో ఎలా అంటే తినేటప్పుడు ఒకే ద్వారం నుండి ప్రవేశించి పోయేటప్పుడు కన్నుల నుండి కన్నుల మైలగా అంటే కన్నుల్లో పుసిలు ఉంటాయి కదా అలా, ఇంకా చెవుల నుండి చెవుల మైలగా చెవుల్లో ఉండే గూబిలి ఉంటుంది కదా అది, ఈ విధంగా అనేక ద్వారాల నుండి బయటికి పోతుంది. తినబడేటప్పుడు పెద్ద కుటుంబంతో కలిసి తినబడుతుంది, కానీ పోయేటప్పుడు మలమూత్రాది రూపంలో ఒంటరిగానే పంపబడుతుంది. అలాగే ముందు రోజు దీనిని తినేటప్పుడు వ్యక్తి ప్రసన్నుడుగా ఉంటాడు, ప్రీతి సౌమనస్యాలతో పొందుతాడు అంటే సంతోషాన్ని పొందుతాడు. కానీ మరునాడు విసర్జించేటప్పుడు ముక్కు మూసుకుంటాడు, మూతి ముడుచుకుంటాడు, అసహించుకుంటాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ముందునాడు రాగ లోభాలతో తినడానికి ముందుకు ఉరుకుతాడు, అంటే ఆహారాన్ని తినేటప్పుడు ఎంతో లోభము నాకు కావాలి కావాలి అని కోరికతోటి అలా తింటాడు. మరునాడు పొట్టలో ఒక్క రాత్రి ఉన్నంతనే విరక్తుడు వ్యాకులుడు చింతగతుడు అయినట్లుగా విసర్జిస్తాడు. అందుకే ప్రాచీనులు ఇలా అన్నారు, అన్నము పాన ఖాద్యాలుగా ఉత్తమ భోజనం ఒక ద్వారం నుండి లోపలికి పోయి 9 ద్వారాల నుండి బయటికి పోతుంది. అన్నపాన ఉత్తమ భోజనాన్ని సపరివారంగా తింటాడు, విసర్జించేటప్పుడు మాత్రం చప్పుడు చేయకుండా వదిలిపెడతాడు. అన్నపాన ఖాద్య ఉత్తమ భోజనాలను మెచ్చుకుంటూ తింటాడు, కానీ వదిలేటప్పుడు జిగుప్సను పొందుతాడు. అన్నపాన ఉత్తమ భోజనాలు పొట్టలో ఒక రాత్రి ఉండటంతో పులిసి అంటే మొత్తం పులిసిపోతాయి. ఇలా బయటికి పోవడంలో ప్రతికూలతను సమీక్షించుకోవాలి. ఇంకా అంటుకొనడంలో ఎలా అంటే తినేటప్పుడు అది చేతులకు పెదాలకు నాలుకకు అంగిలికి మొదలైన వాటికి అంటుకుపోతుంది, అంటుకొని అది మైలగా మారుతుంది.
దానిని కడిగిన తర్వాత కూడా వాసనను తొలగించడానికి తోమవలసి వస్తుంది. తినబడిన తర్వాత శరీరం అంతా వ్యాపించి ఉన్న వేడితో నురుగులు విడుస్తూ జీర్ణమవుతుంది. దంతాలకు దంతాల మైలగా అంటుకుంటుంది. బియ్యం ఉడికేటప్పుడు ఊక తవుడు పైకి లేచి పాత్ర యొక్క పై అంచులకు మూతకు అంటుకున్నట్లుగా నాలుక ఇంకా కొండ నాలుకకు ఉమ్మిగా కఫంగా అంటుకుంటుంది. కన్నులు చెవులు ముక్కు అధో మార్గం మొదలైన వాణిలో కన్నులు చెవుల మైల చీమిడి మూత్రము మలము మొదలైన వాణిగా అంటుకుంటుంది. అలా అంటుకొనబడటం వలన ఈ ద్వారాలు రోజు కడగబడినప్పటికీ పవిత్రమయ్యేవి కాదు. అంటే కడుగుతున్నప్పటికీ అవి ఎప్పటికీ పవిత్రమేమీ కావు, అందంగానూ ఉండవు. వాటిలో కొన్నిటిని కడిగి మళ్ళీ చేతిని నీటితో కడగవలసి ఉంటుంది. కొన్నిటిని కడిగిన తర్వాత చేతిని 2-3 సార్లు మంచి సుగంధ చూర్ణంతో, అంటే హ్యాండ్ వాష్ యూజ్ చేస్తారు కదా, దాంతో కడిగినప్పటికీ ప్రతికూలత పోదు, అంటే దుర్గంధం పోదు. ఇలా అంటుకొనడం వలన ప్రతికూలతను సమీక్షించుకోవాలి. అతడు ఇలా 10 రకాలుగా ప్రతికూలతను సమీక్షించుకున్నప్పుడు, తర్క వితర్కం చేసుకున్నప్పుడు కబలికాహారం, అంటే ముద్దలుగా చేసుకుని తినే ఆహారం, దాని యొక్క ప్రతికూలత స్పష్టంగా స్ఫురిస్తుంది. అతడు ఆ నిమిత్తంలో మనసుని మరలా మరలా నిలుపుతాడు, ధ్యానిస్తాడు, అభ్యసిస్తాడు. అతడు ఇలా చేయడం వలన అతని మనసులో ఉన్న నీవరణాలు అడ్డంకులు తొలగిపోతాయి, అంటే అణిగిపోతాయి. కబలీకర ఆహారం సహజంగా గంభీరమైనది కావడం వలన అర్పణ సమాధి ప్రాప్తించదు. ఉపచార సమాధి ద్వారా చిత్తం ఏకాగ్రమవుతుంది. ఈ సంజ్ఞ ఆహారంలో ప్రతికూలత వలన వెలువడుతుంది కనుక ఈ కర్మస్థానాన్ని ఆహారంలో ప్రతికూల సంజ్ఞ అంటారు. ఈ ఆహారంలో ప్రతికూల సంజ్ఞలో నిమగ్నమై ఉన్న భిక్షువు యొక్క చిత్తం రుచి తృష్ణ నుండి విడిపడుతుంది, తొలగిపోతుంది, తిరిగిపోతుంది. దట్టమైన అడవిని దాటి పోవాలి అనుకున్నవాడు పుత్ర మాంసాన్ని తిన్నట్లుగా ఈ యోగి మదరహితుడై కేవలం దుఃఖాన్ని దాటిపోవాలనే కోరికతోనే ఆహారాన్ని తీసుకుంటాడు. కబలీకార ఆహారం యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకోవడం వలన పంచకామ గుణాల పట్ల రాగస్వరూపాన్ని ఆయాసం లేకుండా అర్థం చేసుకుంటాడు. పంచకామ గుణాలను తెలుసుకోవడం వలన రూపస్కంధాన్ని చక్కగా తెలుసుకుంటాడు. అజీర్ణం మొదలైన వాని ప్రతికూల రూపంలో అతని కాయాగతానుసతి భావన కూడా పూర్తి, అంటే పరిపూర్ణమవుతుంది. అతడు అశుభ సంజ్ఞకు తగిన మార్గంలో నడిచేవాడవుతాడు. ఈ మార్గం సహాయంతో ఈ జన్మ అమృతమయ నిబ్బానాన్ని చక్కగా పొందనప్పటికీ అతడు సుగతిని మాత్రం తప్పక పొందుతాడు. ఒకవేళ మార్గ ఫలాలు కనుక అతడి దొరకకపోతే అట్లీస్ట్ మంచి సుగతి జన్మను పొందుతాడు. సో భగవానుడు బోధించిన బోధనలు ఎక్కువగా భిక్షువులకి బోధించాడు. మేము ఇవన్నీ చేయాలా అని గృహస్థులు అనుకుంటే, ఎవరైతే దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ ప్రతివక్షణ చేసుకోవడం మంచిది. ఆహారం పట్ల ప్రతికూలత ఉండటం మంచిది, ఆహారం పట్ల తృష్ణ ఉండటం మంచిది కాదు. సో ఈ విధంగా ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా కానీ ఎరుకతోటి తీసుకోవడం మొదలు పెట్టాలి, రిఫ్లెక్షన్ చేసుకోవాలి. నిన్న చెప్పుకున్నాము పుత్ర మాంస ఉపమానం, తమ పుత్రుడి మాంసాన్ని తినేటప్పుడు వాళ్ళు ఆనందం కోసం శరీర సౌందర్యం కోసం తినలేదు కదా, కేవలం శరీరాన్ని నిలుపుకోవడం కోసమే తీసుకున్నారు. అలాగే వ్యక్తి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ శరీరాన్ని ధ్యాన సాధనలు నిలుపుకోవడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి. సో ఈ విధంగా ప్రతికూల సంజ్ఞను పెంపొందించుకుంటూ పోతే మనసు స్థిమితం అవుతుంది, ఆ తర్వాత సమాధి కూడా వృద్ధి అవుతుంది, మార్గఫలాలు కూడా పొందవచ్చు.